తరువాత రాశి మకర రాశి మకర రాశి వాళ్లకు ఈ శోభకృతునామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ఎలా ఉండబోతుంది అనే అంశం ఇప్పుడు మనం తెలుసుకుందాము ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము నాలుగు పాదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాలు ఆదాయం పదకొండు ఐదు రాజపూజ్యత రెండు అగౌరవం ఆరు ఉన్న చోటే మేలు గడగ కలగడం వీళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఈ రాశి వాళ్ళు మకర రాశి వాళ్ళు మీకు ఉన్న చోటనే మీకు మేలు కలుగుతుంది కాక నిదానంగా కార్యజయం మీ మీరు ఏ కార్యక్రమం అనుకున్నా మీకు కొంచెం నిదానంగా మీరు దాన్ని జయాన్ని పొందుతారు గాక శ్రమతో కూడినటువంటి లాభం లాభం వస్తుంది అంటే శారీరక శ్రమ బాగా ఉంటుంది మీకు అలాగే తలపెట్టిన కార్యాలు జయం అవుతాయి ఆల్రెడీ అనుకున్నవన్నీ కూడా జయం జరుగుతాయి జాగ్రత్తగా మాట్లాడడం అవసరము అలాగే కొత్త వారి పరిచయాలు జరుగుతాయి అది మేలుకే దారి తీస్తుంది ఇక రైతులకు చాలా బాగున్నది తర్వాత విద్యార్థులు విద్యార్థులు మాత్రం కొంచెము బాగా అంటే బాగా చదవాలి అంత యోగం అనేటువంటిది కొంచెం తక్కువగా ఉన్నది కాబట్టి బాగా చదవాల్సినటువంటి అవసరం వస్తున్నది విద్యార్థులు అలాగే వ్యాపార సంస్థల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేసి ఒకటికి రెండు సార్లు చూసుకొని ముందుకు వెళితే మేలు శ్రేయోదాయకమని తెలియజేస్తూ ఉన్నాను సినిమా వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది సినిమా వాళ్ళందరూ కూడా బాగుంటారు గాక వీళ్ళకు రెమెడీకి వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువుకు అభిషేకాలు చేయించుకోండి మేలు జరుగుతుంది మీకు అత్యంత అనుకూలముగా ఉంటుంది కాక జయోస్తూ